అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గతంలోనే ప్రకటించి ఇప్పుడు తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా తనకు తీరని అన్యాయం చేయడం పట్ల అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయంపై నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రజా తీర్పు కోరుతున్నారు. బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో అనపర్తి మాజీ నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం జనసేన కూటమి మొదటి జాబితాలో తన పేరు ప్రకటించడం, ఇప్పుడు బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తిలో వైసీపీ పార్టీని ఎదుర్కొనే సత్తా తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. బలమైన అభ్యర్థి బరిలో లేని పక్షంలో అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోతుందన్నారు. టీడీపీ పార్టీని కాపాడుకోవడానికే తన తపన పడుతున్నానన్నారు. అందులో భాగంగానే తాను గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో తమ కుటుంబం మొత్తం ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు. తనకే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లేని పక్షంలో తన కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఇటీవల కాలంలో అనపర్తి నియోజకవర్గంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి తెలుగుదేశం జనసేన కూటమి మొదటి జాబితాలో అభ్యర్థిత్వం ప్రకటించడం, తదుపరి బీజేపీ కూడా ఈ కూటమిలోకి చేరిన తర్వాత బీజేపీ కూడా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నేపథ్యంలో, ఇక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో, ఇక్కడ వైసీపీని ఎదుర్కోవాలి, ఒక బలమైన అభ్యర్థి బరిలో ఉండాలి, లేని పక్షంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతూ ఉంది, భవిష్యత్తులో సుదూర తీరంలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా పోయే ప్రమాదం ఉంది, కాబట్టి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి, దానికి కార్యాచరణ ఏ విధంగా వెళ్ళాలి అనే దానికోసం ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవడం కోసం నిన్నటి నుంచి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో మా కుటుంబం ప్రజల ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి మా తండ్రి గారు మూలారెడ్డి గారు, ఆ తర్వాత నేను ఇక్కడ తెలుగుదేశం అంటే మూలారెడ్డి గారు, మూలారెడ్డి గారు అంటే తెలుగుదేశంగా పెనవేసుకుపోయిన బంధం, కార్యకర్తలతో పెనవేసుకుపోయిన బంధం, ప్రజలతో పెనవేసుకుపోయిన బంధం, ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకునే ఉద్దేశంతో ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. నిన్నటి రోజున మహేంద్రవాడ గ్రామం, ఈరోజు పందిరపాక గ్రామంలో అపూర్వమైన స్పందన వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీని కాపాడాలి, దానికోసం మీరు ముందుకు వెళ్ళండి, మేమంతా మేమంటే నడుస్తామని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను కూటమి అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవాళ రాక్షస పాలన అంతమొందించాలనే ఒక ఎజెండాతో ఏదైతే కూటమి ఏర్పడిందో ఆ కూటమి లక్ష్యం నెరవేరాలంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు పోటీ చేయాలి, తద్వారా కూటమి లక్ష్యాన్ని నెరవేర్చాలి, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలి, ఆ దిశగా ఆలోచన చేయాలని 3 పార్టీల అధ్యక్షులకి అనపర్తి నియోజకవర్గం ప్రజానీకం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.